ఇలాంటి న్యూ వీడియోస్ కోసం కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి. ఫ్రీగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి, నేను నా గ్యాలరీ ఓపెన్ చేస్తాను, చూపిస్తే మీకు ఇలా వస్తుంది అనమాట. అలాగే చూడండి, నా వాట్సాప్ కూడా ఓపెన్ చేస్తాను, మీకు ఇలా వస్తుంది. దీనికి కారణం ఏంటంటే నేను మీకు ఇవాళ చూపిస్తాను. మన మొబైల్ ఎవరు తీసుకున్నా కానీ ఫ్రెండ్స్ ఏమవుతుందంటే మన మొబైల్ని ఈజీగా అన్లాక్ చేసి ఏమున్నాయన్నా చూస్తున్నారు. మీరు యాప్ లాక్ పెట్టచ్చు, మిగతా పెట్టచ్చు, సో అంత సెక్యూర్గా లేదు. సో మీ వాళ్ళందరినీ ఏడ్పించడానికి ఏంటంటే అసలు అర్థం కాకుండా మనం ఇలా పెట్టేయచ్చు. మీరు ఏ కావాలంటే వాటన్నిటికీ కూడా మనం ఇలాగే పెట్టుకోవచ్చు. అలాగే దీనికి ఏంటంటే ఫింగర్ ప్రింట్ ఫెసిలిటీ కూడా ఉంది. సో అది ఎలా చేస్తారనేది నేను ఇవాళ చూపిస్తాను. ఇది మీకు అర్థం కావాలంటే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి దీన్ని ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్పనిసరి. చూడండి ఫ్రెండ్స్, దీనికోసం ఏం లేదు, మనకి యాప్ లాక్ అని చెప్పి ప్లేస్టోర్లో ఒక యాప్ అనేది మనకి అవైలబిలిటీలో ఉంది. ఓకేనా, నేను ఒకసారి ఆ యాప్ని చూపిస్తాను. చూడండి, యాప్ లాక్ ఫింగర్ ప్రింట్ అని చెప్పి మనకి ఇది అవైలబిలిటీలో ఉంది. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. నేను ఆల్రెడీ ఏంటంటే దీనికి నా ఫింగర్ ప్రింట్ పెట్టాను. సో ఫింగర్ ప్రింట్ పెట్టగానే మనకి ఇలా వచ్చేస్తుంది. మీకు ఏ యాప్స్ అయితే కావాలో దాంట్లోకి వచ్చేసి మీకు ఆ యాప్స్ అన్నింటినీ మీరు ఇక్కడ ఏంటంటే టిక్ చేసుకోవాలి. చూడండి, ఒకసారి నేను షేర్ ఇట్ కూడా పెట్టి చూపిస్తాను. పెట్టేసిన తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది వచ్చేసి మీకు ఇక్కడ యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి షేర్ ఇట్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీని పక్కన ఫేక్ అనే ఒక సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేశారనుకోండి ఇది ఇంకా లాక్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఆ పక్కన కూడా లాక్ పెట్టేసారంటే మీకు ఏ మెసేజ్ వచ్చినా సరే అది కూడా లాక్ చేసి చూపిస్తుంది. సో ఈ లాక్ మనం పెట్టేసేయడం వల్ల ఇంకా అది ఎవరు ఓపెన్ చేసినా సరే ఓపెన్ అవ్వదు అనమాట. ఒకసారి చూసుకోవచ్చు మీరు కావాలంటే. చూడండి, ఇక్కడ నా వాట్సాప్కి వచ్చేసి నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తే ఇలా వచ్చేస్తుంది మనకి. ఏంటంటే దీనివల్ల అసలు ఇది యాప్ అనేది ఆగిపోయింది అన్నట్టు మనకు చూపిస్తారు. సో దీన్ని మళ్ళీ మనం తీసేయాలి అనుకుంటే ఏం లేదు ఫ్రెండ్స్, మళ్ళీ ఫింగర్ ప్రింట్ దాంట్లో దగ్గరకు వచ్చేసేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఫేక్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏంటంటే ఇది పోతుంది అనమాట. నెక్స్ట్ మనం కావాలి అనుకుంటే వచ్చి దీన్ని ఓపెన్ చేయగానే మళ్ళీ మనల్ని ఇక్కడ ఏంటంటే మన ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. ఓకేనా, ఈ ఫింగర్ ప్రింట్ ఇవి ఇచ్చేసేది మీరు ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు అక్కడ మిమ్మల్ని అడుగుతుంది. సో మీరు అక్కడ ఈజీగా ఇచ్చేసేయచ్చు. అలాగే ఏంటంటే ఇది పర్మిషన్స్ అడిగితే ఇచ్చేసేయండి, చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. అండ్ ఏంటంటే దీంతో మీరు సెక్యూర్గా ఉంచుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.